నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు వీడియో అండ్ ఆడియో ఒకటి ట్విట్టర్లో బాగా వైరల్ అవుతుంది, అంటే అది ఎంతవరకు నిజమై ఉండొచ్చు? నిజంగానే అలా మాట్లాడి ఉండొచ్చా? నేనైతే ఆడియో విన్నాను. ముందుగా ఆడియోలో ఏముందంటే, అది ఇంకా ఎన్నికలకు 2 వారాల సమయమే ఉంది అని అంటున్నాడు. మీరు ఫండ్స్ ఇవ్వాలి అని అడుగుతున్నాడు ఎవరు. సో వాళ్ళేమో ఏం వాళ్ళ అవతల ఏమి గట్టిగా మాట్లాడుతున్నారు అర్థం కాలేదు. సో ఆయన ఏమంటుంటే, నా ఆస్తులు కూడా అక్కడ ఉన్నాయి, అంటే అమరావతిలో, అమరావతిని నేను ఖచ్చితంగా డెవలప్ చేస్తాను, పథకాలకి ఏం లేదు, మొత్తం డబ్బులంతా అమరావతికే పెడతాను, మీరు నువ్వు ఇమాజిన్ చేసుకోలేనంత ప్రాఫిట్స్ వస్తాయి నీకు అని చెప్తున్నాడు. అంటే అవతలలో ఉన్నాం కన్విన్స్ చేస్తున్నాడు, నే నీ ఆస్తులు అమరావతిలో ఉన్నాయి, నావి కూడా అమరావతిలో ఉన్నాయి, నేను మొత్తం అమరావతిని డెవలప్ చేస్తారు కాబట్టి మనకి ఇమాజిన్ చేయలేనంత ప్రాఫిట్స్ వస్తాయి, సో నువ్వు ఫండ్ ఇవ్వు అని అడుగుతున్నాడు. ఇది ఆడియోలో ఉంది. మామూలుగా ఎవరు విన్నా అది చంద్రబాబు వాయిస్, చంద్రబాబు ఆయన దాని ఏమంటారు చెప్పే పద్ధతి, ఇవన్నీ చంద్రబాబులాగే ఉంది. అయితే ఇప్పుడు డీప్ ఫేక్ టెక్నాలజీతో ఇవి చేయలేమంటే చేయొచ్చు. ఇవాళ ఉన్న క్లోనింగ్ అంటారు, వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీ ఏంటంటే, మన వాయిస్ శాంపుల్ తీసుకొని ఆ వాయిస్తో టెక్స్ట్ ఇచ్చేస్తే ఆ టెక్స్ట్ని ఈ వాయిస్ ఏఐ వాయిస్ చదువుతుంది. కాకపోతే ఏంటంటే, ఇప్పటికి నేను ఆల్రెడీ నేను ఇది ఎప్పటి నుంచో చేస్తున్నాను, నేను ఏఐ వాయిస్ తెలుగులో కూడా కొన్ని ఏఐ వాయిస్లు ఫ్రీగా కూడా దొరుకుతాయి మనకి, మనం ఇంకా సబ్స్క్రిప్షన్ కడితే ఎక్కువగా ఉంటుంది, మన వాయిస్ని కూడా మనం క్లోన్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నట్టే మీ ఫ్రెండ్ వాయిస్ని నీ వాయిస్లోకి తీసుకొచ్చేయచ్చు. ఈవెన్ వీడియో అయితే వీడియోలో కూడా మన ఫేస్ని అవన్నీ కూడా చేయొచ్చు. కానీ అంత పర్ఫెక్ట్గా అయితే లేదు ఇంకా, అంటే కనిపెట్టడం పెద్ద కష్టం కాదు. ఆ రకంగా తీసుకున్నప్పుడు నేను భువనేశ్వర విషయంలో కూడా చెప్పాను, అది ఫేక్ వాయిస్ లాగా అయితే లేదు భువనేశ్వర విషయంలో కూడా. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ ఇంటర్నేషన్ ఇది పలికే పద్ధతి, అవన్నీ ఎక్కడ స్ట్రెస్ చేయాలి అవన్నీ ఉంటాయి కదా, అది హ్యూమన్ పలికితే తప్ప ఆ స్ట్రెస్ ఇవన్నీ రావు, దాంట్లో అంత ఎఫెక్టివ్గా ఉండదు ఆ వాయిస్, తెలిసిపోతుంది. ఇది కూడా అంతే, చంద్రబాబు కూడా పలికే ఆయన ఎక్కడ స్ట్రెస్ ఇస్తూ ఉన్నారు, ఇప్పుడు ఇమాజిన్ చేసుకోలేనంత అన్నప్పుడు అక్కడ స్ట్రెస్ ఉంటుంది కదా, అట్లా అదైతే అన్నీ ఫ్లాట్గా పలుకుతుంది, అన్నీ ఈక్వల్గా పలుకుతుంది ఏ వాయిస్లో. మరి అంత పర్ఫెక్షన్ ఏమన్నా చేయగలిగారా తెలియదు మనకి, టెక్నాలజీలో ఇవాళ ఏదన్నా సాధ్యం కానీ నాకు తెలిసి అయితే అంత పర్ఫెక్ట్గా లేదు, అది మామూలుగా చేసే పరిస్థితి లేదు కాబట్టి ఆయన వాయిసే ఉండే అవకాశం ఉంది. దాన్ని ఏమన్నా కట్ చేసి తీసుకొచ్చి ఉండొచ్చు, ఆయన డిఫరెంట్గా మాట్లాడిన ఏరియాలన్నీ తీసి పథకాలు ఆ పదం మాత్రం కట్ చేసి ఇమాజిన్ చేయలేనంత ప్రాఫిట్స్ అనేది ఇంకెక్కడో తెచ్చి కట్ చేసి అలాగా ఆయనవే ఒరిజినల్ వాయిస్లే కట్ చేసి చేయొచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. అలా చేసి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనకి ఫేక్ అనేది ఎక్కడ తెలిసిపోతుందంటే ఫుల్గా పెట్టరు, జస్ట్ ఎక్కడికి కావాలో అక్కడికే కట్ చేసేస్తారు, అక్కడే ఫేక్ అని తెలుస్తుంది. ఇప్పుడు ఆయన కాసేపు మాట్లాడి ఉంటాడు కదా, అదంతా పెట్టుంటే మనకు అర్థమయ్యేది నిజమైతే. కాబట్టి నేను అనుకోవడం అది డీప్ ఫేక్ క్లోనింగ్ కాకపోవచ్చు, మామూలు ట్రెడిషన్ పద్ధతిలోనే ఎడిటింగ్లో ఆయన వాయిస్ని డిఫరెంట్ సార్లు చెప్పినవన్నీ కట్ చేసుకొని వాళ్ళు ముందే ప్లాన్ చేసుకొని ఇలాగ అమరావతికి డబ్బులు పెడతాను నేను, పథకాలకి డబ్బులు పెట్టను అని చెప్పాలని చెప్పి అవన్నీ కట్ చేసి ఒక దగ్గర పెట్టి చేసే అవకాశం ఉంది. అదే మోస్ట్లీ అదే ఉండొచ్చు ఫేక్ వాయిస్. సో అది ఆడియో ఇది అవుతుంది, దాన్ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. రెండోది ఏఎన్ఐ వార్తా సంస్థకి ఆయన ఒక వీడియో ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆ వీడియో ఇంటర్వ్యూని కూడా వీళ్ళు మ్యానిపులేట్ చేశారు. ఇది కూడా నేను చెప్పిన పద్ధతిలోనే, డీప్ ఫేక్ అంటారు కానీ డీప్ ఫేక్ కాదు, అది మామూలు ట్రెడిషన్ పద్ధతిలోనే కట్ చేసి చేయడం అనమాట, అది చేశారు. సో ఆ దాంట్లో ఏంటంటే ఆయనే చెప్తున్నట్టుంది, పథకాలు అంటాం కానీ ఎక్కడ తెచ్చి పెడతాం డబ్బులు అన్నట్టుగా ఆయన ఉంది. రెండోది రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి లేదు, ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్లు కూడా
కష్టం అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడినట్టుగా అది ఉందన్నమాట. సో దీన్ని విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు దీని మీద దేవినేని ఉమ నిన్న ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ పెట్టాడు. సో ఆయన ఏం చెప్పంటే ఇది డీపేక్ టెక్నాలజీతో చేశారు, ఇలాగా చేస్తున్నారు, ఆయన రిజర్వేషన్ రద్దు చేయమని చెప్పలేదు, ఇది వాళ్ళ అఫీషియల్ వైసీపీ అఫీషియల్ ఎక్స్ ఖాతాలో వాళ్ళు పెట్టారు, వాళ్ళు ఇంకా విపరీతంగా దాంట్లోనే 70-80 వేల మంది చూశారు, అది కాకుండా మళ్ళీ వాళ్ళు చేసుకుంటారు కదా. సో అది ఉంది, కాకపోతే ఈయనే చెప్తున్నట్టుగా ఉంది కాబట్టి అది ఎక్కువగా వెళ్తుంది. ఆల్రెడీ బీజేపీ వాళ్ళు రిజర్వేషన్ తీసేస్తాము ఎవరికి, ముఖ్యంగా ముస్లింలకి అనేది ఉంది. ఆల్రెడీ మనం చూసాము అమిత్ షా కూడా ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు తీసేస్తానని చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ దాన్ని క్రియేట్ చేసి చేసిందని, అంటే డిఫరెంట్ వాటిని కట్ చేసి ఒక దగ్గర పెట్టేసి లిప్ సింక్ చేసేసి చేసేయడం, ఎందుకంటే మనం కరెక్ట్గా చూస్తే అది అర్థమైపోతుంది కానీ చాలామంది అది కరెక్ట్గా చూడరు కదా, ముందు ఫ్లో అయిపోతుంది, ఎక్కువ మంది అసలు వీడియోని చూడకపోవచ్చు, టెక్స్ట్ వెళ్ళిపోతుంది. సో కాబట్టి అందరూ కూడా అది ఎలక్షన్ టైంలో కాబట్టి ఆల్రెడీ వాళ్ళు 400 అడుగుతున్నారు, రాజ్యాంగాన్ని మార్చబోతున్నారంట అన్నదే బలంగా వెళ్ళింది. రాజ్యాంగం 400 సీట్లు ఎందుకు కావాలి, ఎందుకు రాజ్యాంగాన్ని మారుస్తున్నారంటే వీళ్ళు రిజర్వేషన్ తీసేస్తారు, ఎందుకంటే వాళ్ళకి కులాలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి, అందరినీ హిందూ మతం ఫోల్డ్లోకి తీసుకోవాలంటే రిజర్వేషన్లు ఉండకూడదు అన్నది ఏదో వాళ్ళకు ఉంది అన్న ఒక నెరేటివ్. నిజానికి వాళ్ళ ఎక్కడా ప్రకటించలేదు, ఎప్పుడు కూడా రిజర్వేషన్ తీస్తామని బీజేపీ ఎప్పుడూ ఎక్కడా ప్రకటించలేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ముస్లిం రిజర్వేషన్లు తీస్తామన్నారో అదేవిధంగా మిగతా చోట్ల కూడా తీసేస్తారు. రేపొద్దున క్రిస్టియన్లకు కూడా వాళ్ళు బిలీఫ్ క్రిస్టియన్స్ అయినా వాళ్ళకి అఫీషియల్గా కులంలోనే ఉంటారు, ఎస్సీనో ఎస్టీగానో ఉంటారు. సో వాళ్ళకు కూడా రేపు మతం ఆధారిత రిజర్వేషన్లు మేము ఒప్పుకోమని బీజేపీ చెప్తుంది. నిజానికి కాన్స్టిట్యూషన్లో కూడా మత ఆధారిత రిజర్వేషన్ లేవు, ముస్లింలకు కూడా మతం బేస్ మీద రిజర్వేషన్ పెట్టలేదు. అంటే అట్లా అంటప్పుడు ముస్లింలు అందరికి ఇవ్వాలి కదా, అందరికి ఇవ్వట్లేదు. ముస్లింలో ఉండే ఈ పస్మండా ముస్లిమ్స్ అంటారు వాళ్ళని ఓవరాల్గా, అంటే దళిత్స్ అండ్ బీసీస్ ముస్లింలో, వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. ఇండియాలో కన్వర్ట్ అయిన ఆల్రెడీ దళిత్గా ఉండే ముస్లింలకి, బీసీలుగా ఉండే ముస్లింలకి కన్వర్ట్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మాత్రం ఇస్తున్నారు తప్ప అప్పర్ దాంట్లో ఉన్న అప్పర్ సెక్షన్ ఆఫ్ ముస్లిమ్స్కి ఇవ్వట్లేదు. కానీ వీళ్ళు దాన్ని ట్విస్ట్ చేసి మతాధారిత ఇస్తున్నారు, మేము అది తీసేస్తామని చెప్తున్నారు. సో అది ఇప్పుడు చంద్రబాబుకి ఇబ్బందిగా మారింది అక్కడ, ఎందుకంటే మోడీ కూడా తెలివిగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం చెప్పట్లేదు కానీ మిగతా చోట్లంతా పోయి ఆంధ్రప్రదేశ్లోనే ఇది స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి పీరియడ్లో అని మిగతా అన్ని చోట్ల చెప్తున్నాడు. ఇవాళ మీడియా ఏంటంటే నువ్వు ఎక్కడ చెప్తున్నది ఇంపార్టెంట్ కాదు కదా, అన్నిట్లో వచ్చేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చెప్పనంత మాత్రాన ఇంకా డౌట్ వస్తుంది, ఇతను కావాలని ఆంధ్రప్రదేశ్లో చెప్పలేదు అనేది అందరికీ వచ్చేస్తుంది కదా. కాబట్టి ఆ రకంగా ఆల్రెడీ చంద్రబాబుకి ఇబ్బంది ఉంది, ఆయన అందుకనే ప్రత్యేకంగా ముస్లింల మీద ఫోకస్ చేశాడు. ఇప్పుడు ఈ 2 వీడియోల ద్వారా ఒకటేమో రిజర్వేషన్ని నేను తీసేస్తానని ఒకటి, రెండోదేమో పథకాలకి డబ్బులు లేవు, అమరావతికే డబ్బులు పెడతాను ఎందుకంటే నా ఆస్తులు కూడా ఉన్నాయి అక్కడ అనేది. ఆల్రెడీ అమరావతికి సంబంధించి ఈయన అక్రమంగా అక్కడ బినామ్ పేరుతో ల్యాండ్స్ కొన్నారని, హెరిటేజ్ కొన్నారని, నారాయణ కొన్నారని ఇలాగ కేసులు ఉన్నాయి అక్కడ. సో ఆల్రెడీ జనం కూడా ఏం నమ్ముతున్నారంటే ఇదంతా కూడా ల్యాండ్ స్కాము అమరావతి అనేది. అవి కొంతమంది ముందే ఇక్కడ కూడా అప్పుడు హైటెక్ సిటీ కట్టకముందు ఇక్కడ కమ్మాసి మురళీమోహన్ లాంటి వాళ్ళకి, నారనే లాంటి వాళ్ళకి ఇక్కడ ముందే చెప్పి వాళ్ళు ఎకరాలు కొనేస్తారు, వేలాది ఎకరాలు కొన్నాక అక్కడ హైటెక్ సిటీ ఇవన్నీ అనౌన్స్ చేశారు. దాంతో ఆల్రెడీ రేట్లు పెరిగిపోయి ఇప్పుడు కూడా అక్కడ రాజధాని ఎక్కడ కట్టబోతున్నాం ఏంటనేది ముందే చెప్పేసి వీళ్ళకి, వీళ్ళు వెళ్ళి పొలాలు అంతా కొనేసి 100 ఎకరాలు కొన్నాక అక్కడ రాజధాని అనౌన్స్ చేశారు. దాంతో ఆటోమేటిక్గా వీళ్ళు భూముల రేట్లు, ఇది ఎప్పటి నుంచో జరిగేది, ఇది అన్ని చోట్ల అందరూ చేస్తున్నారు. ఇప్పుడు వైజాగ్ని చేసే చోట కూడా అక్కడ వైసీపీ వాళ్ళు చాలా ల్యాండ్స్ కొన్నారని చెప్తున్నారు. సో ఆ కాంటెక్స్ట్లో చంద్రబాబుకి 2 కూడా కొంత ఇబ్బందే అని చెప్పచ్చు, కానీ అది ఎన్నికల మీద ఏదో పెద్ద ప్రభావం చూపిస్తుందనే కాదు, కానీ ఆల్రెడీ చంద్రబాబు పథకాలను అమలు చేయడం అనే ఒక నెరేటివ్ని బలంగా జగన్ తీసుకెళ్తున్నాడు.
దానికి ఇది ఎంతో కొంత పనిచేసే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.